వెల్కమ్ టు TS24 న్యూస్. అంతకంతకు పెరుగుతున్న దేశ అప్పుతో పాటు తలసరి అప్పు, నిత్యావసర ధరలు కూడా అమాంతం పెరిగిపోతున్నాయి. ఇప్పటికే జీఎస్టీతో చాలా సరుకుల ధరలు పెరిగి కూనరిల్లుతున్న దేశ జనాభాపై గ్యాస్ భారం కూడా పెరిగిపోవటం ఆందోళన కలిగిస్తున్నది. దాదాపుగా డొమెస్టిక్ సిలిండర్ మీద ఉన్న సబ్సిడీని ఎత్తేసినట్టే. కాగా గడిచిన 8 ఏళ్లుగా కేంద్ర బడ్జెట్ ను పెట్రోల్, గ్యాస్ సబ్సిడీలకు కేంద్రం మంగళం పాడింది. 2019లో లోక్సభ ఎన్నికల ముందు గ్యాస్ సబ్సిడీ సుమారు 34,000 కోట్లు ఉండగా, ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకున్న తర్వాత బీజేపీ ప్రభుత్వం ఆ సబ్సిడీని ప్రస్తుతం 5,000 కోట్లకు కుదించింది. ఎన్నికలకు ముందు వరాలు కురిపించే పాలకులు అవి ముగియగానే నిజ స్వరూపాన్ని బయట పెడతారు. 3 ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నందున ఇప్పటి వరకు ఉగబట్టుకుని ఉన్న కేంద్ర ప్రభుత్వం అవి పూర్తి కాగానే ప్రజల నెత్తిన బండపడేసింది. బుధవారం నాడు గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు, కమర్షియల్ సిలిండర్ ధర ఏకంగా 350 రూపాయలు పెరిగింది. హవాయి చెప్పులేసుకునే సామాన్యుడు కూడా హవాయి అడ్డాల్లోకి అడుగుపెట్టి గగన విహారాలు చేయాలన్న లక్ష్య సాధన కోసం కాబోలు. ఏవియేషన్ చమురు మాత్రం ఏకంగా 4% ధర తగ్గింది. 300 రూపాయలున్న సిలిండర్ ధరను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెంచినప్పుడు ఇప్పటి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేసిన ట్వీట్లు, విలేకరుల సమావేశంలో ఆమె చేసిన విమర్శలు, రోడ్డున పడిచేసిన ధర్నాల చిత్రాలు ఇప్పుడు తిరిగి సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవుతున్నాయి. అధికారంలోకి వచ్చే ముందు బీజేపీ పెద్దలంతా రాజకీయాలను గ్యాస్ చమురు చుట్టూ తిప్పి అప్పటి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టినవారే. అప్పట్లో వారన్న మాటలు గుర్తు చేసి సామాన్యుడు ఇప్పుడు తన అక్కసు తీర్చుకుంటున్నాడు. కాంగ్రెస్ ఇకపై ఈ బండ బాధుడును కూడా మోదీపై యుద్ధంలో ఒక అస్త్రంగా వాడుకోదలుచుకుంటుంది. తనకు ఓటు వేసి అధికారంలోకి తీసుకువస్తే సిలిండర్ ధర 500 రూపాయల్లోపే ఉంచుతానని హామీ ఇస్తోంది. అన్ని నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుడు సతమతమవుతున్న స్థితిలో మోదీ ప్రభుత్వం ఇచ్చిన హోలీ బహుమతి ఇది అని ఎద్దేవా చేస్తూ రాజస్థాన్లో తమ ప్రభుత్వం సిలిండర్ను 500కే అందిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తోంది. గత 8 నెలలుగా వంట గ్యాస్ ధర పెరగలేదన్న మాట నిజమే, కానీ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సిలిండర్ రేటు రమారామి 3 రెట్లు హెచ్చింది. కమర్షియల్ సిలిండర్ ధర మొన్న జనవరిలో 25 రూపాయలు మాత్రమే పెంచినందుకు కాబోలు, ఇప్పుడు వడ్డన భారీగానే జరిగింది. దాని ధర ఇప్పుడు రమారామి 2,500 రూపాయలకు చేరబోతుందన్న చదువుకున్న నిరుద్యోగులు ఇకపై పకోడీలు అమ్ముకోవడం కూడా కష్టమేనని కాంగ్రెస్ వ్యాఖ్యానిస్తుంది. నిరుద్యోగిగా ఉండటం కంటే పకోడీలు అమ్ముకోవడమే ఉత్తమమని, అది కూడా ఉపాధేనంటూ 2018లో అమిత్ షా పార్లమెంట్లో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. పెట్రోల్ డీజిల్ మాదిరిగానే వంట గ్యాస్ ను కూడా మార్కెట్ ధరతో ముడిపెట్టాలన్న లక్ష్యాన్ని మోదీ ప్రభుత్వం ఇప్పటికే చేరుకుంది. మార్కెట్ ధరతో ముడిపడినప్పుడు చమురు కంపెనీలు తమ పద్ధతిని బట్టి రేట్లను ఎప్పటికప్పుడు సవరించాలి. కానీ విచిత్రంగా ఎన్నికల కాలం సమీపిస్తున్నప్పుడు మారిన చమురు, గ్యాస్ ధరలు అవి ముగియగానే ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతాయి. ఎన్నికల కాలచక్రానికి అనుగుణంగా కంపెనీలు కూడా నడుస్తుండటాన్ని బట్టి ఈ నియంత్రణ అసలు స్వరూపం అర్థమవుతుంది. చమురు, గ్యాస్ ధరల విషయంలో పాలకులు అనుసరిస్తున్న విధానాలు, పాటిస్తున్న దాపరికం సరైనది కాదు.